బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నర్సాపురం ఎంపీ రఘరాం కృష్ణరాజు గారు రాష్ట్ర ప్రభుత్వానికి మరొక ఊహించని షాక్ ఇచ్చారు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం జరిగింది అంటూ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఒక ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదులో ప్రధానంగా ఏపీసీఐడి అధికారులు వ్యవహరించిన తీరు అంటే ఆయన మీద ఎలా వ్యవహరించారు అనేది స్వయంగా ఆయన వివరించారు సిఐడి పోలీసుల విచారణలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ అదే నేపథ్యంలో మానవ హక్కుల ఉల్లంఘనకి పాల్పడ్డారు అంటూ రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మొత్తం వ్యవహారం మీద ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ ఖచ్చితంగా విచారణకు ఆదేశిస్తాము అంటూ రఘురామకృష్ణరాజు గారికి హామీ కూడా ఇచ్చినట్లు వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అది అంటే హామీ ఇచ్చారా లేదనేది క్లారిటీ లేదు కానీ ఒక సమాచారం అయితే అందుతుంది దీని మీద ఇప్పుడు ఏం జరుగుతుందా అనేది అంటే ఒక రకంగా ఏపీ సిఐడి రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన అనంతరం ఎన్హెచ్ఆర్సీకి ఆయన కుమారుడు భరత్ కూడా ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణరాజు గారి కుమారుడు అయితే భరత్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అంతర్గత విచారానికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశించిందంట ఏపీ ప్రభుత్వం అలాగే డీజీపీ సిఐడికి నోటీసులు కూడా జారీ చేసింది అయితే ఇప్పుడు తాజాగా రఘురామకృష్ణరాజు గారు స్వయంగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ కలవడం ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఏపీ సిఐడి అధికారులు అక్కడ ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా వివరించారంట ఇప్పుడు దీని మీద మానవ హక్కుల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఎటువంటి విచారణకు ఆదేశిస్తుంది అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది మొత్తానికి రవిరామకృష్ణరాజు గారి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది కేంద్ర పెద్దలను కలుస్తున్నారు కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేస్తున్నారు తాజాగా రాజ్నాథ్ సింగ్ గారికి కూడా ఫిర్యాదు చేశారు అమిత్ షాకి ఫిర్యాదు చేశారు ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందో క్లియర్గా వివరిస్తున్నారు నేరుగా ఆయనే వెళుతున్నారు వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి కలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇప్పుడు ఏం జరుగుతుంది నిజంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనే సాక్ష్యాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారంట హాస్పిటల్ రిపోర్ట్స్ కానీ తాజాగా ఎయిమ్స్లో వచ్చిన రిపోర్ట్ కూడా కీలకంగా మారబోతుందంటే ఇక్కడ ఏం జరుగుతుందనేది వేచి చూడాలి మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వానికి రఘురామకృష్ణరాజు గారి తరఫున మరొక షాక్ తగిలిందా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి